మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజలకు భరోసాను కల్పిస్తూ ప్రజా ప్రస్థాన పాదయాత్రలో భాగంగా ఇప్పటికే 1300 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకోవడం జరిగింది. వైఎస్ షర్మిలమ్మ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. ఏ ఊరికి వెళ్ళినా మహిళలు ఎదురెళ్లి మంగళహారతులతో స్వాగతం పలుకుతూ ఉన్నారు. మంచి ఆదరణ లభిస్తుంది. ప్రజలు ఇప్పటికీ కూడా గుండెల్లో రాజశేఖర రెడ్డి గారిని పెట్టుకుని ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉన్నది. గతంలో రాజశేఖర రెడ్డి గారి పాలన, సుపరిపాలన ఇప్పటికీ ప్రతి ఒక్కరిలా గుర్తులిపోయే విధంగా ఆయన పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని ముందంజలో నిలబెట్టినటువంటి విషయాలు మనందరికీ తెలిసిందే. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఈ అరాచక, అవినీతి, అక్రమాలతోటి మరి ప్రజలందరూ కూడా ఇబ్బందులతో, కష్టాలతో ఉన్నారు. కాబట్టి వారి కన్నీళ్లను తుడుస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ, వారి బాధలను వింటూ మరి ప్రజా ప్రస్థాన పాదయాత్ర కొనసాగుతూ ఉంది. చేవెళ్ల నుంచి మొదలైనటువంటి పాదయాత్ర మరి ఖమ్మం జిల్లా మీదుగా ఖమ్మం జిల్లాలో కంప్లీట్ చేసుకుని సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గంలో ప్రస్తుతం కొనసాగుతుంది. మరి ఎల్లుండి 25వ తారీఖు నాడు మరి సూర్యాపేట నియోజకవర్గంలో ఈ ప్రజా ప్రస్థాన పాదయాత్ర ప్రవేశించనుంది. సూర్యాపేట నియోజకవర్గం పెన్పాడు మండలం తంగెళ్లగూడెం నుంచి మొదలయ్యేటువంటి ఈ పాదయాత్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ పాదయాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ శ్రేణులను, వైఎస్ఆర్ అభిమానులను, షర్మిలమ్మ అభిమానులను మరి అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మన సమస్యలు తెలుసుకోవడానికి, మన బాధలు వినడానికే షర్మిలక్క వస్తున్నారు. కాబట్టి మరి షర్మిలక్కకు మనం అందరం అండగా నిలబడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇటువంటి సమయంలో తప్పకుండా రానున్న రోజుల్లో మరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి అనడానికి మాకు పాదయాత్రలో వస్తున్నటువంటి